హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాల్. ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నాము చికెన్ దమ్ బిర్యానీ. నాన్ వెజ్ లవర్స్ అందరికీ చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. అది రెస్టారెంట్లో కాకుండా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 3/4 కేజీ చికెన్ తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం. ఈ ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ సైజ్ నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. అదైతే నాకు ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు వచ్చింది. 3 పచ్చిమిర్చిని తీసుకుని ఇలా పొడవుగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ 1 గుప్పెడు కొత్తిమీర తరుగును తీసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకును తీసుకొని అది కూడా యాడ్ చేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు, మసాలా, ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందే ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకొని ఈ ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఈ చికెన్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే ముక్కలు అంత జ్యూసీగా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మినిమం 1 అవర్, మ్యాక్సిమం ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చండి. ఎంత ఎక్కువ టైం పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని రైస్ కడుక్కోవాలండి మనం. నేనైతే ఇక్కడ 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 3/4 కేజీ బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసి బియ్యంని బాగా పిసకకుండా లైట్గా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటూ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గంటసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఈ టైంలో మనం బయటకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని జీడిపప్పును తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమేనండి, ఇవి వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. చూశారు కదా, మనకి ఇవి కూడా వేగిపోయాయి, వీటిని కూడా బయటకు తీసుకుందాం. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద 1 గిన్నెలో 1.5 నుండి 2 లీటర్ల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా ఉంటాయి కదా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలకులు, అనాస పువ్వు అన్నింటినీ ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అండ్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాగా కాగబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా తెరులుతున్నప్పుడు వాటర్ మనం ముందే గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో మనకి రైస్ ఫ్లేవర్ ఉంటుందండి, అందుకని వాటర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఈ రైస్ని 80-85% కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రైస్ అయితే మనకి 85% కుక్ అయిందండి. ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని వడకట్టుకోవాలి. ఇలా చిల్లులు గిన్నెను తీసుకొని వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకోండి. మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే 3 అవర్స్ రెఫ్రిజరేట్ చేశాను. ఇప్పుడు మనం బిర్యానీ కోసం స్టవ్ మీద డైరెక్ట్గా గిన్నె పెట్టకూడదండి. ఎప్పుడు బిర్యానీ చేసినా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దానిపైన మనం తయారు చేసుకునే గిన్నెని పెట్టాలి. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నానండి. అడుగు మందంగా ఉన్నది తీసుకున్నారంటే చికెన్ ముక్కలు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ గిన్నెలో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇక్కడ నేనైతే 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఈవెన్గా సెట్ చేసుకోండి. ఇక్కడ నేను ముందే కొత్తిమీర తరుగు అండ్ పుదీనా రెడీగా ఉంచుకున్నానండి. ఆనియన్స్, జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్గా ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత జీడిపప్పు, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 85% కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అందులో 1/2 క్వాంటిటీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర తరుగు అండ్ పుదీనా వేసుకోవాలి. ఇలా లేయర్ లాగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మిగతా రైస్ ఉంటుంది కదా, ఇందాక 1/2 వేసాం కాబట్టి రిమైనింగ్ రైస్ మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ రిపీట్ అండి. బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర తరుగు అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ కలర్ యాడ్ చేయడం వల్ల మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా దీనిపైన నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే మనకి రైస్ అనేది దమ్ అయిపోయిన తర్వాత నెయ్యి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని వెయిట్ పెట్టుకుంటే సరిపోతుందండి. మళ్ళీ పిండిని పెట్టుకున్నామంటే ఆ పిండి వేస్ట్ అవుతుంది కదా, అందుకని ఇక్కడ నేనైతే పూరీ ప్రెషర్ అండ్ ఒక రాయి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఒక గిన్నెలో వాటర్ పోసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ అండ్ లో ఫ్లేమ్లో 30-35 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టోటల్ మనకి బిర్యానీ రెడీ అయ్యేసరికి 45-50 మినిట్స్ పడుతుందండి. ఇక్కడ నేను 50 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో మనకి బిర్యానీ అనేది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ చేసుకోవడం కోసం ఇలా సైడ్ నుంచి తీసుకుంటూ సర్వ్ చేసుకోవాలి. ఇంకా ఈజీగా లేదా ఫస్ట్ టైం ఆర్ కొత్తగా ట్రై చేస్తున్నారంటే ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానిలో వేసుకున్నారంటే మనకి ఈజీగా ఉంటుందండి కలుపుకోవడం. ఫస్ట్ మనం రైస్ లేయర్స్గా వేసాం కాబట్టి అది వస్తుంది, లాస్ట్కి చికెన్ పీసెస్ వస్తాయన్నమాట. చూసారు కదా, ఇప్పుడు చికెన్ పీసెస్ని వేస్తున్నాను. ఇలా పెద్ద గిన్నెలో వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి బాగా కలుస్తుంది అండ్ రైస్ కూడా తునిగిపోకుండా ఉంటుందండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం గంటితో బాగా కలపకుండా లైట్గా కొంచెం తీసుకొని ఇలా చల్లుతున్నట్టుగా వేస్తే మనకి ఈజీగా కలుస్తుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్లో మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా కలిపితే సరిపోతుందండి. మనం ఒకేసారి ఇలా చుట్టూ కలిపేయకుండా ఇలా కొంచెం తీసుకొని ఇలా పైకి కిందకి వేస్తూ ఉన్నామంటే మనకి అంతా కలిసిపోతుంది. చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదూ, ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.